జీవులకు బలమంటున్నది పెట్టేవంటాడు. చీమ కాడికెళ్ళి కర్మ చేస్తున్నాడు, కష్టపడితే కాదా? మనం నిరాశగా బతకద్దు జీవితంలో. మన ప్రాప్తంలో ఏదొచ్చినా దాన్ని కష్టంతో, కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేది మనకు కావాలి. అది ఒక్కటి నేర్చుకోవాలా? నీ అన్ని దేవతలు నీ తట ఉన్నట్లే బాధనే పడద్దు. నాకు అది ఇవ్వలేదు, దేవుడికి ఎవడి మీద కోపం లేదు. అందరికీ మూతిచ్చిన దోషంకు మేత ఆయననే పెడుతుండు. ఇన్ని జీవులకు మనం ఏమైనా ఎత్తున్నామా? ఏనుగు రోజు ఒక ఎకరం పైరు తింటుంది, దానికి కావలసినంత మండలు రోజు రోజు దొరుకుతున్నాయి. ఎవడు పెట్టించండి? కొన్ని వేలు ఏనుగులు దొరుకుతున్నది, దొరుకుతున్నది ఎన్ని ఉన్నది తింటున్నది. ఏ ప్రాణి రాత్రి అయితే అన్ని తిని పంటున్నాయి, ఒక్కటన్ను ఉరుతుంది. పిల్లగాడికి పాలి చేయకు తెల్లందాక ఎంత దొరుకుతాడు? ఈకలు బొబ్బలు పెట్టాడు వాడు కదా. అంటే ఏడ్తలేడు అంటే వాడు పాలు దిగిండి అన్నట్టే కదా అర్థం. వాడు కడుపులో ఏదో పడ్డది అన్నట్టే కదా. అట్లాంటి ప్రాణులన్నీ రాత్రి ఏమన్నా అల్లరి చేస్తే ఉరుతునే, ఆకలి ఉంటే ఏ ప్రాణి ఆగదు. అంటే అన్ని జీవులు అంత ప్రశాంతంగా ఉంటున్నాయి ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం వలన. మనకు ఎప్పుడు చూసినా ఏదో ఒక నిరాశ, నాకు దేవుడు అది ఇలా ఇది ఇలా అన్నీ చిండు, ఏం తక్కలేదు. మనం ఆలోచిస్తలేము ఎన్నా ఆయన రుణం ఎప్పటికీ తీరిపోయింది. భగవంతుడు ఎన్ని మనకు ఆయన శాశ్వతమైన మనం రుణపడి ఉంటాం. భగవంతుడు మన కన్నిచ్చిన దానికి కంటికి రెప్పనిచ్చిండు. కంట్ల తుక్కుబడేది మన కన్నుకు తెలియదు కానీ ఆ రెప్ప చక్కన మూసుకుంటుంది. ఈ గచ్చి కొట్టినప్పుడు చూడు, రేపు వీడికి బాధ అవుతుందని ఎంత నియతితో సృష్టి చేసిండు భగవంతుడు నీ అవయవాలని. నీకు ఎన్ని లక్షలు ఇస్తా ఒక ఆర్టుకు 24 అవర్స్ లబ్ డబ్ లబ్ డబ్ ఇప్పుడు డమ్మరకం వాయిస్తూ నడుతుంటుంది ఆగకుండా. దానికి ఏం కడుతున్నావు? ఎంత ఫీజు ఇస్తావు నువ్వు? శ్వాస రోజు ఒక ఆరోగ్యం మంచిగా లేకపోతే కరోనా టైంలో రోజుకు 1,00,000 రూపాయలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆక్సిజన్ కోసం. నేచురల్ గా భగవంతుడు నీకు గాలిని ఇచ్చిండు, దానికి టెక్స్ కడుతున్నావా? టైంకు అరనిచ్చి ఆకలిని ముట్టిస్తున్నాడు, రోజు రోజు అన్నం తింటే అరుగుతున్నది, పొద్దుగల రాత్రికి పండుకుంటే తెలవుతున్నా మబ్బున నీకు నీకు ఏది గుర్తుండదు? మబ్బున కనెక్షన్ అయితేనే పొద్దుగల మనకు తెలవదాగాలి. కానీ ఏమైనా పైసలు కట్టినామా? మబ్బున తెలవుతుంది. మళ్ళా రాత్రికి పండుకుంటున్నావా? నిద్ర అప్తుంది ఎంత హాయిగా. మళ్ళా ఆ నిద్రకి ఏమైనా కడుతున్నావా? నిద్ర లేకపోతే మానవ జీవితం ఎట్లా బతమా? ఇవన్నీ ఎవరు చేసారు? సృష్టికర్త పరమాత్ముడు మనం పుట్టినాడు అన్నీ చెడు, ఏది బాధపడేది లేదు. ప్రశాంతంగా బతకడం నేర్చుకోవాలి ఫస్ట్, సుఖపడాలా. అట్లా సుఖం అంటే మనశ్శాంతి సుఖం అవ్వాలి. ఆస్తులు ఉంటే ఎన్నడు సుఖం, వాళ్ళకి అది ఉన్నది ఇళ్ళకి మనం అసలే అనుకోవద్దు. ఆయన కోటీశ్వరుడు, ఆయనకు రోజు గోలేసుకుంటే తింటుండు, గోలేసుకుంటే అంటుడు. నువ్వు ఎట్లా కింద వన్న మనకు చక్క నిద్ర వస్తుంది? నిద్ర కావాలా, కోట్లు కావాలా? పెద్దది సక్కర ఫ్యాక్టరీ ఉన్నది, రోగం పడైంది. ఆ నిద్రకు కూడా గోలేసుకుంటారు వాళ్ళు. రాత్రి పొద్దుగల పొద్దుగల గోలేసుకుంటే తింటుండు, పొద్దుకి గోలేసుకుంటే అంటుండు. లేకపోతే గోలేసుకపోతే